ఖరీఫ్ సీజన్ ముగిసింది. మార్కెట్కు వచ్చే ఉల్లి దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న ఉల్లి సైతం తక్కువగానే ఉంది. అయినా ధరలు అమాంతం పడిపోయాయి. విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రైతన్నలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. కర్నూలు ఉల్లి మార్కెట్కు అక్టోబర్ నెల సహా నవంబర్ 3వ వారం వరకు ఉల్లి దిగుబడులు ఎక్కువగా వచ్చాయి. రోజు సరాసరిన 70,000 క్వింటాళ్లు మార్కెట్కు వచ్చేవి. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడులు తగ్గిపోయాయి. దీనికి తోడు కర్నూలు ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుండటంతో మన ఉల్లికి ఎన్నడూ లేని విధంగా డిమాండ్ పెరిగింది. క్వింటా గరిష్టంగా 5,000 పైగా పలికింది. మంచి గిట్టుబాటు ధరలు వస్తుండటంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ అంతలోనే రైతన్నకు పిడుగులాంటి వార్త చెవిలో పడింది. ఎగుమతులు ఆగిపోవడంతో ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం కర్నూలు ఉల్లి మార్కెట్కు కర్నూలు సహా మహబూబ్ నగర్, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి సరాసరిన 3,000 క్వింటాల దిగుబడులు వస్తున్నాయి. విదేశాల్లో మన ఉల్లికి డిమాండ్ పెరుగుతుండటంతో మన దేశంలో ధరలు క్రమంగా పెరగడం ఆరంభమైంది. ఈ భారం సామాన్య ప్రజలపై పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్ సహా ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న ఉల్లి లారీలను పశ్చిమ బెంగాల్ వద్ద ఆపివేసింది. దీంతో విదేశాలకు మన ఉల్లి ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా కర్నూలు ఉల్లి మార్కెట్లో ధరలు క్రమంగా పతనమవుతున్నాయి. క్వింటా ఉల్లిపై సరాసరిన 1,000 రూపాయల వరకు ధరలు తగ్గిపోయాయి. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిగడ్డ ఈసారి పంట అంతానే లేదు. గిట్టుబాటు ధర ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆపినందుకు మాకు అందడం లేదు. రేటు 3,400, 600, 4,000 చిల్లర అట్లా అవుతున్నాయి. ఇంత ముందుసారి కూడా మేము ఉల్లిగడ్డ వేసి గొర్రెలకు కూడా ఇచ్చిన టయాలు ఉన్నాయి. కానీ అదే చూసి మేము కొంచెం తగ్గించుకొని మళ్ళీ ఈ సంవత్సరం కొద్దిగా నాటుకున్నాము. వర్షాలు అవి వచ్చి కొద్దిగా దెబ్బతిని వచ్చింది. ఖర్చులు ఎక్కువైనాయి, కూలీలు పిరమైపోయినాయి. ఏది మళ్ళీ ఇప్పుడు మాకు రేట్లు వేసుకోటూ ఇవ్వకుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఎకరాకు వచ్చేసి 2 లక్షల ఖర్చు వస్తుంది. రైతు ఏం గతి పట్టలాగా తెలియదు. ఈసారి ఎక్స్పోర్ట్ చేయాలని మా కేంద్రాన్ని కోరుకునేది అదే ఒకటే. కూలీల రేట్లు 600 నుండి 500 వరకు ఉంది. మార్కెట్కి వస్తే గిట్టుబాటు ధరలు లేవు. ఎక్స్పోర్ట్ నడవాలని, రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తారని కోరుకుంటున్నాను. ఎక్స్పోర్ట్ కొనసాగుతుంటే కూడా మాకు మద్దతు ధర ఆడికాడికి 4,000 రూపాయల వరకు జరుగుతుంది. 4,000 అమ్మినా మాకు ఇంకా నష్టమే జరుగుతుంది. 5,000-6,000 అమ్మితే కానీ మాకు గిట్టుబాటు కాదని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. కూలీల రేట్లు పెరిగినాయి, ఎరువుల రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి సార్. 15 కిందట కూలీ తక్కువ ఉండే, ఇవే రేట్లు ఉండే అప్పుడుగా. ఇప్పుడు ఇవే రేట్లు ఉండే, కూలీలు ఎక్కువ పెరిగినాయి. ఇప్పుడు నష్టాలు ఉన్నాయి. రేట్లు ఎవరు గిట్టుబాట్లు కావచ్చు. ఎకరా కలిసి కూడా 80 ప్యాకెట్ కూడా అయితే పెద్ద నష్టము. ఇప్పుడు ఉన్న రేటు సరిపోదు, కొంచెం పెంచాలా సార్. ఎకరాకి 1,00,000 రూపాయలు పోయినాయి ఖర్చు. మాకు దయచేసి మీరు గిట్టుబాటు ధరలు పెంచాలా. ఎక్స్పోర్ట్ ఆపేస్తంటే ఇక్కడ ఉండే ఉల్లి ఇక్కడే మనకు వినియోగం కావాలా? అంటే ఫారిన్ కంట్రీకి ఎక్స్పోర్ట్ లేకుండా వేరే మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, హైదరాబాద్ కానీ ఇట్లా మనకు పంపించి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉల్లి నిల్వ ఉత్పత్తులు కూడా మనకు తగ్గినాయి. మరి డిసెంబర్ కొనాక మళ్ళీ రబీ క్రాప్ వస్తుంది కాబట్టి ధర అనేది నిలకడగా ఉంటుంది ఈ సంవత్సరం. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుబడులు వస్తున్నాయి. దీని ప్రభావం కర్నూలు ఉల్లిపై పడే ప్రమాదముందని, ధరలు మరింత పతనం కానున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.